పాలు తీసుకోండి సూర్య గురించి మీ ఉద్దేశం ఏంటండి అలాంటి కొడుకు నాకు ఉంటే బాగుండు అనుకుంటానే ఇందాక తాగుబోతు దేవదాస్ గారికి ఎంత బాగా బుద్ధి చెప్పాడు అలాంటి మంచివాడు మన ఇంటి అల్లుడైతే మన అమ్మ ఎంత సుఖపడుతుంది కదండి ఏంటను అనేది అవునండి మన దివ్యకి సూర్య సరైన జోడి అనిపిస్తుంది సూర్య నాకు బాగా నచ్చాడండి సూర్యని పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు కాదు దివ్య దానికి సూర్య నచ్చాలి కదా దివ్యకి ఖచ్చితంగా నచ్చుతాడండి ఏ రూల్ ప్రకారం అనుకుంటున్నావే ఇందాక దివ్య అతంతో ఏమంటో విన్నారు కదా మీ కాబోయే భార్య ఎవరో కానీ తన చాలా అదృష్టవంతురాలు అంది ఆ అమ్మాయి మన దివ్య ఎందుకు కాకూడదండి నిజమే అంత మంచి కుర్రాన్ని దివ్య ఇష్టపడడం రూల్ ప్రకారం న్యాయమే కానీ దివ్యని సూర్య ఇష్టపడాలని రూల్ ఏం లేదు కదా ఎందుకు ఇష్టపడ్డా సూర్యకి మనవన్నా మన దివ్యన్నా ఎంతో అభిమానం ఆ అభిమానాన్ని ఆసరాగా తీసుకుని దివ్యని పెళ్లి చేసుకోమని అడగడం రూల్ ప్రకారం బాగుండదేమో అడగందే అమ్మైనా పెట్టదంటారు సూర్యని అడిగి చూద్దాం తనకి ఇష్టమైతేనే పెళ్లి చేద్దాం సరే నీ మాట ఎందుకు కాదనాలి రేపు మన పెళ్లి రోజు సందర్భంగా ఎలాగో పిక్నిక్ వెళ్తాం కదా అక్కడే అడిగి చూద్దాం రూల్ ప్రకారం దివ్యని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని నేను మీ ఆంటీ అనుకున్నాం బాబు అది నీకు ఇష్టమైతేనే దివ్య అభిప్రాయం తెలుసుకోకుండానే దివ్య మనసు తెలుసుకునే నిన్ను అడుగుతున్నాం బాబు తన మనసులో ఉన్నది నువ్వే నేను కాదు అవును దివ్య మనసులో ఉంది దిలీప్ వాళ్ళిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు మీరు ఉద్యోగం ఉన్నవాడికి మీ అమ్మని ఇచ్చేద్దాం అనుకున్నారు కానీ దిలీప్కి ఉద్యోగం లేదు అతనికి ఉద్యోగం వచ్చి మీ మాట ప్రకారం తన భార్యను పోషించుకునే స్థాయికి చేరిన రోజునే మీతో చెప్దాం అనుకున్నాడు మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు నాకు తెలుసు ఇక ముందైనా అతనికి ఉద్యోగం దొరుకుతుందా అనేగా ఆ బాధ్యత నాకు వదిలేయండి ఎలాగైనా దిలీప్ ఉద్యోగం చూసే పూజ నాది రూల్ ప్రకారం నువ్వు చెప్పింది ఓకే కానీ ఇంకేం ఆలోచించుకోండి అనుకుని మీకు ఇంకా అనుమానాలు ఉంటే వాళ్ళిద్దరూ సుఖంగా ఉండడానికి నా ప్రాపర్టీలో సగం వాళ్ళ పేరును రాస్తాను చాలా ఇంకేమైనా కావాలా చచా అదేం లేదు బాబు నువ్వేదో ఉద్యోగం ఇప్పిస్తావనో ఆస్తి రాసిస్తావనో కాదు నీలాంటి మంచి మనిషి దిలీప్ గనక నిలబడ్డాడంటే అదే గొప్ప క్వాలిఫికేషన్ దివ్యని దిలీప్కిచ్చి పెళ్లి చేస్తానని మనస్ఫూర్తిగా అందరి ముందు అనౌన్స్ చేస్తున్నాను దిలీపే నా కాబోయే అల్లుడు సూర్య గారు చాలా థాంక్స్ అండి థాంక్స్ ఎందుకండి ఇప్పుడు మీరు హ్యాపీ కదా నానా ఏంటమ్మా శుభలేఖల్లో బంధుమిత్రుల అభినందనలతో రాస్తారు కదా అవును మా శుభలేఖలో మాత్రం సూర్య గారి ఆశీర్వాదంతో రాయించండి తప్పకుండానమ్మా రా బాబు మీరు పదండి ఎందుకయ్యా నా మీద నీకంత ద్వేషం అసలు నేను ఏ పాపం చేశాను నన్ను ఇలా ఏడిపిస్తున్నావు దివ్య నా భార్యను చేసుకుంటాను నీతో ఛాలెంజ్ చేసినందుకు పగబట్టి నా చేతితోనే దివ్యను వేరే వాళ్ళు కట్టబెట్టేలా చేస్తున్నావు యువర్ గ్రేట్ పాలతో అభిషేకం చేసే జనాలే నిన్ను నీళ్ళల్లో తోసేసి నిమజ్జనం ఎందుకు చేస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతోంది నిన్ను మేము భరించలేము హౌసేన్ సాగరే భరించాలి నేను పిచ్చోడిని తెలియక నిన్ను నా దగ్గర ఉంచుకున్నాను నువ్వే నా దేవుడని పూజించాను కానీ నువ్వు పండగ చేసుకో గెలిచానని గర్వపడు కానీ ఒకటి నాకు దివ్య దక్కకపోయినా దివ్య కోరుకున్నాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను నాకున్న తృప్తి నీకుండదు నాకున్న సంతోషం నీకుండదు నమ్ముకున్న నేర్పించే నీకు పుట్టగొత్తులు ఉండవు నువ్వు బాగుపడవు ఇదే నా శాపం ఇంత కూల్ గా ఎలా ఉండగలుగుతున్నావురా అవతలు దివ్యతో నీ పెళ్లికి కార్డ్స్ కూడా ప్రింట్ అయిపోతున్నాయి అయితే రాణిని ఇంకా లైన్లోనే ఉంచావు కదరా ఇంతకి దివ్య రాణా ఎవరిని ఫిక్స్ చేస్తున్నావు ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయి డిసైడ్ చేస్తా హాయ్ దిలీప్ హాయ్ వెంకట్ అని నా ఫ్రెండ్ వావ్ నీకో ఫ్రెండ్ కూడా ఉన్నాడా నువ్వే చెప్పావు కదా లైఫ్ లో ప్రేమ ఫ్రెండ్ కంపల్సరీ అని నీ మాట వేదవాక్రాణి వెరీ గుడ్ చూసావా నన్ను లవ్ చేశాక నీలో ఎంత డెవలప్మెంట్ వచ్చిందో మీకు తెలుసో తెలీదో దిలీప్ చాలా ఇన్నోసెంట్ హలో ఎవరు రమేష్ సారీ సార్ రాంగ్ నెంబర్ ఇంత రైట్ పర్సన్ మీ పక్కనుండగా
మీకు రాంగ్ నంబర్ ఎలా వస్తాయి అవును మీ సెల్ నంబర్ ఎంత 9848028489 ఆ ఆన్ చేయండి నేనే చెక్ చేశాను ఓ మీరు చాలా స్పీడ్ అండి వాడి సెల్ నంబర్ నీకెందుకు రాని నిన్ను ఎప్పుడు కాంటాక్ట్ చేయాలన్నా ఈయనకి ఫోన్ చేస్తాను నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకొని నీ ముందు వాలిపోతాను అవును మన పెళ్లి విషయం మీ నానే ఉన్నాడు మా ముసలాడు మరీ ముండికేస్తున్నాడు ఆయన చూసిన సంబంధమే నేను చేసుకోవాలంట లేకపోతే తన ఆస్తిలో పైసా కూడా ఇవ్వడట ఓహో అయినా మనకి ప్రేమ ముఖ్యం గాని ఆస్తి ముఖ్యం కాదు కదా కరెక్ట్ రాణి ప్రేమే ముఖ్యం అందుకే రిజిస్టర్ మ్యారేజ్ కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ చేశాను నాకు నీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఇస్తే రిజిస్టర్ ఆఫీస్ లో మన మ్యారేజ్ కి అప్లై చేస్తాను ఓకే ఆ ఓకే ఇక నేను బయలుదేరుతాను బాయ్ 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 వెంక ఆ బాయ్ 5 నిమిషాలు అయిపోయిందిరా నేను దివ్యను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను నాలుగేళ్ల ప్రేమను 5 నిమిషాల్లో డిసైడ్ చేసే ప్రేమికుని నిన్నే చూశానురా గ్రేట్ రా చాలా గ్రేట్ ఏం చేయమంటావురా రాణిని అందం చూసి ప్రేమించాను అనుకున్నావా ఆస్తి చూసి ప్రేమించాను ఆ ఆస్తి లేనప్పుడు రాణి వేస్ట్ కదా అదే దివ్యం చేసుకున్నాను అనుకో మంచి జాబ్ వస్తుంది డబ్బులు లేనప్పుడు అప్పుడప్పుడు లోన్ లేవడానికి ఆ బ్యాంక్ మేనేజర్ గాడు ఉన్నాడు నువ్వు దివ్యను పెళ్లి చేసుకుని హాయిగా ఉంటే మరి రాణిని ఎవరు పెళ్లి చేసుకుంటారా నువ్వు చేసుకో హాయ్ దివ్య ఏంటి సడన్ విజిట్ వెడ్డింగ్ కార్డ్ ఇద్దామని వెడ్డింగ్ కార్డా అవును ఫస్ట్ వెడ్డింగ్ కార్డు సూర్య గారికి ఇచ్చాను నీకు ఇద్దా అంటే అసలు మనిషి అడ్రస్ లేకుండా పోయో కార్డు చాలా బాగుంది డిజైన్ చేసింది ఎవరు అనుకున్నావు ఎవరు సూర్య గొర్రెని కసయుడికిస్తూ నరకటానికి కత్తి కూడా ఇచ్చాడన్నమాట బాగుంది కదా కార్డు చాలా బాగుంది కానీ ఇందులో క్యాండిడేట్ చండాలంగా ఉన్నాడు ఇది అవును దివ్య ఆ దిలీప్ గారు పచ్చి మోసగాడు తెలుసా నిజం వాడు ఆల్రెడీ ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు వాడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను పార్క్ లో ఒట్టేసి చెప్తా ఉంటే నా కళ్ళారా చూశాను ఈ విషయం సూర్య గారితో చెప్పాను వాడు నమ్మలేదు వాడే కాదు ఎవరు నమ్మట్లేదు ఏంటి అలా చూస్తున్నావు ఒకసారి చూడు నిన్న ఏప్రిల్ ఫుల్ చేద్దామని మీ ఇద్దరం కలిసి నాటుకోవడం శభాష్ రా అద్భుతంగా నటించావు ఏదైనా యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ అయ్యావా సినిమాల్లోకి వెళ్తే మాత్రం బెస్ట్ యాక్టర్ అవార్డు నీకే ఇస్తారు నీకు అవార్డు ఇవ్వాలరా చాలే ఊరుకో ఎగతాళి చేయడానికి ఇంకేం దొరకలేదా ఎందుకంత సీరియస్ అవుతావు మీ ఇద్దరు అయితే సరదాగా చేయాలనుకున్నావు సరదాగా ఊపిరాగిపోయినంత పని ఏంది తెలుసా ఇటువంటి విషయాల్లో ఇలా బిహేవ్ చేస్తావా నీకు అసలు బుద్ధి ఉందా చిసి అయితే ఆ లెటర్ లో పూజకు పనికిరాని పువ్వు నువ్వేనన్నమాట ఇంకొకసారి ఇలాంటి ఎక్స్ట్రా కట్టింగ్లు ఇచ్చావనుకో పూజకే కాదు పట్టుకోటానికి కూడా పనికిరాని పువ్వు అయిపోతావు జాగ్రత్త నీ గురించి నాకంత తెలిసిపోయిందిరా నువ్వు దివ్య జీవితంతో ఆడుకోవడానికి నేను ఒప్పుకోను ఏంట్రా నువ్వు ఒప్పుకునేది రై క్రికెట్ ఆడేటప్పుడు చూసావా బౌలర్లు ఫీల్డర్లు ఓ అరుస్తుంటారు కానీ ఎంపైర్ మాత్రం గుడ్డోళ్ళలాగా మూగోళ్ళలాగా బాల్స్ లెక్కేస్తూ ఉంటాడు ఇప్పుడు నువ్వు కూడా అలానే ఉండాలి దివ్య పెళ్లిలో భోజనానికి మాత్రమే నోరు వాడాలి ఇంకో పర్పస్ మీద నోరు తెరిచావో నీ బ్లడ్ తో హోలీ ఆడుకుంటా ఈ హడావిలో మీ ఫ్రెండ్స్ కి కార్స్ ఇవ్వకపోతేనే రేపు చూద్దాం ఇక్కడ దాకా వచ్చేసాం కదా ఇచ్చేసి వెళ్ళిపోదాం ఎవరు నా క్లోజ్ ఫ్రెండ్ మాట్లాడొచ్చేస్తా దిలీప్ సారీ అండి హోలీ అన్న తర్వాత ఇవన్నీ మామూలే కదండి అయితే ఇంకా రాస్తాను ఏయ్ మీలో మీరు రాసుకోవటమేనా మాకు కూడా ఛాన్స్ ఇవ్వండి ఏయ్ ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు పిచ్చి ఎక్కింది రంగుల పిచ్చి ఏయ్ మర్యాదగా మాట్లాడు హోలీ జాలీగా ఎంజాయ్ చేయాలమ్మా మీ ఇద్దరి ఫేసులు చూస్తుంటే కొంచెం కూడా ఖాళీ లేదు ఎక్కడ పూద్దాం ఆ దొరికింది హోలీ జాలీగా ఉండాలరా లిమిట్స్ దాటకూడదు ah!
చాలా థ్యాంక్స్ అండి, మీరు సమయానికి వచ్చి నన్ను రక్షించారు. అదే సూర్య గారి స్పెషాలిటీ, అడగకుండానే వచ్చి హెల్ప్ చేస్తారు. అదేం లేదండి, దివ్య నా గురించి ఎక్కువ చెప్తుంది. నా ప్లేస్ లో ఎవరన్నా ఇదే చేస్తారు. లేదు సార్, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది బెస్ట్ ఇంప్రెషన్. మీ మంచితనం మిమ్మల్ని చూడగానే తెలిసిపోయింది. చాలు చాలు, మీరు నన్ను ఎక్కువ మోసేస్తారు. దివ్య, అంతకుముందు మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఇక మీదటి ఫ్రెండ్స్. మరి మీ ఫ్రెండ్కి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి పెళ్లికి పిలు. ఓ మర్చిపోయాను, డెఫినెట్ గా మా పెళ్లికి రావాలి. అవును, మీ పేరు రాణి. ఏం రాయనవసరం లేదు. దివ్య వెట్స్ దిలీప్. అరే సర్ప్రైజ్, నేను పెళ్లి చేసుకోబోతున్నా, అతని పేరు కూడా దిలీపే. అలాగా, మీ పెళ్లి ఇప్పుడు April 10th? ఎక్కడ? అది అది రిజిస్టర్ ఆఫీస్ లో. ఓ అలాగా, అయితే ఓ పని చేయండి, 7th మీ దిలీప్ తో నా పెళ్లికి రండి, 10th నా దిలీప్ తో మీ పెళ్లికి వచ్చి రిజిస్టర్ ఆఫీస్ లో సాక్షి సంతకాలు పెడతాం. ఓకే ఓకే.